హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్ తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో స్పైసీగా మటన్ కర్రీ చూద్దామండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు కొద్దిగా ధనియాలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా పచ్చి కొబ్బరి కొంచెం పల్లీలు వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతాయి గ్రేవీ కావాలి అంటే పల్లీలు చాలా బాగుంటుందండి టేస్టు తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఇలా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒక ఇలాచి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ మసాలా దినుసులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోకి కొద్దిగా పుదీనా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి టమాటా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందామండి టమాటా కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి టమాటా పైన ఉండే స్కిన్ అంతా ఊడిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మటన్ని బాగా వాష్ చేసుకుని వేసేసుకుందామండి ఇలా వేసుకున్న మటన్ని ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో అంతా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అంతా కలుపుదామండి ఇలా కలిపిన తర్వాత మసాలా పేస్ట్ చేసుకుని ఉంచుకున్న మిక్సీ జార్ ఉంది కదండి అందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలండి కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదండి కలర్ అయితే ఇప్పుడు దీనిలోకి బంగాళదుంపల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఇందులో వేసేసుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి చివరిగా దీనిలో గరం మసాలా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వాలండి అంతేనండి స్పైసీగా మటన్ కర్రీ ఆలూ మటన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్